హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జెక్ ఛానల్. సినిమా అప్డేట్ చెప్పడం కోసం మీ ఇద్దరు మీ ముందుకు వస్తాం కాబట్టి. సో మరి బింబిసారా సినిమా అయితే చూడడం జరిగింది, నీకు అనిపించింది చెప్పరా? సో నాకు సూపర్ అనిపించింది, నీకు కూడా సూపర్ అనిపించింది, చాలా మందికి కూడా సూపర్ అనిపించింది. ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ కూడా బాగా వచ్చినాయని చెప్పి మనకి రావడం జరిగింది అప్డేట్. సో మెయిన్ ఏంటంటే చెప్పారా, ఎన్టీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు సినిమా అదిరిపోతే నేను చెప్తున్నాను చెప్పారు. అంటే నేను అనుకున్నాను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే మా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను, సో ప్రమోషన్స్ కోసం అలా చెప్పుకుంటారేమో అనుకున్నాను. కానీ సినిమా చూసిన తర్వాత సో ఎన్టీఆర్ గారు కరెక్ట్ గానే చెప్పారు సినిమా అదిరిపోద్ది అని చెప్పి. సో నిజంగా అదిరిపోయింది కాబట్టి. కానీ తమ్ముడు మరి బింబిసార టూ ఎలా ఉంటుంది ఏమో తెలిసింది ఇన్ఫర్మేషన్? మనకే కాదు ఆల్మోస్ట్ అందరికి కూడా చెప్పడం జరిగింది కళ్యాణ్ రామ్ గారు, ఎందుకంటే పార్ట్ వన్ ఇంత సక్సెస్ అయింది కాబట్టి. అంటే పార్ట్ వన్ ఎందుకు అంటున్నానంటే పార్ట్ టూ కూడా ఉందని చెప్పి మన క్లారిటీగా అప్డేట్ వచ్చింది కాబట్టి. సో మెయిన్ ఏంటంటే సో చూసుకుంటే మన సినిమాలో కొంచెం గ్రాఫిక్స్ అవి కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో పార్ట్ టూ వచ్చినప్పటికీ ఇంకా వాటిని బాగా డెవలప్ చేస్తామని చెప్పి కళ్యాణ్ రామ్ గారు చెప్పడం జరిగింది. సో అంతేకాదు ఈ పార్ట్ వన్ కి ప్లస్ ఏంటంటే సో కిరణ్ గారు మ్యూజిక్ అని చెప్పారు. నిజంగా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదర్ కొట్టేసారి, సాంగ్స్ కూడా బాగున్నాయి కాబట్టి. సో మెయిన్ ఏంటంటే సో పార్ట్ టూ ఆల్రెడీ స్టోరీ కూడా రెడీగా ఉంది, కాకపోతే మరి పార్ట్ వన్ ఎంత సక్సెస్ అయింది కాబట్టి సో పార్ట్ టూ స్టోరీస్ మళ్ళీ ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి కళ్యాణ్ రామ్ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే డైరెక్టర్ గారు చేతిలో ఉంటుందని చెప్పి చెప్పడం. సో ఎనీవే ఏంటంటే సో బింబసారా ఫైనల్ గా సక్సెస్ అయింది కాబట్టి సో పార్ట్ టూ అయితే అంతకు మించి ఉండబోతుంది అని అయితే కళ్యాణ్ రామ్ గారు మనకు చెప్పడం జరిగింది. సో ఇన్ కేస్ ఇంకా ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో మరి చూస్తే ఇన్ కేసు ఎవరన్నా చూసుంటే మీకు ఎలా కింద కామెంట్ అయితే చేయండి. సో అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్. అలాగే సీతారామం సో అది కూడా చాలా బాగుంది. సో అంటే రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా సూపర్ గా ఆడుతున్నాయి కాబట్టి సో అంటే కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మంచి సినిమాలు రెండు అయితే వచ్చినాయి. సో తెలుగు సినిమాలు వచ్చినాయి కానీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి రెండు కూడా మంచిగా, రెండు కూడా హిట్ టాక్స్ జరుగుతున్నాయి కాబట్టి. అంటే బింబిసారాబోన్ ఇటు సీతారామం రెండు మన రెండు కవర్ చేసాం కాబట్టి. సో అంటే మీకు ఈ రెండు సినిమాలు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకే నీకు చెప్పరా? నాకైతే రెండు నచ్చినాయి. అలా మరి ఒకటే చెప్పాలి అంటే రెండు కూడా సెపరేట్ జోనర్స్ కాబట్టి. సో మీరు అయితే కామెంట్ చేయొచ్చు పర్లేదు. సో ఓకే మీరు కామెంట్ చేయండి ఏ సినిమా నచ్చిందో. సో ఎనీవే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఉంటాం. అందరికి కూడా నమస్కారం.